దూరదర్శన్ యాదగిరి వికాస భారతం కార్యక్రమానికి స్వాగతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపడుతున్నటువంటి ఎన్నో కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో పథకాల్లో భాగంగా ఎన్నో సంక్షేమ పథకాల్లో భాగంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక హక్కుగా ఇస్తోంది రెండు వేల ఐదులో ఒక చట్టంగా రూపాంతరం చెందినటువంటి ఈ పథకం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పౌరులకు ఉపాధి హామీని హక్కుగా కల్పిస్తోంది దాదాపు ప్రపంచంలోనే ఇలాంటి హక్కు ఒక్క భారతదేశానికే సాధ్యమైంది ఇలాంటి ఉపాధి హామీ పథకం ద్వారా దాదాపుగా ఇరవై మూడు వేలు ఇరవై ఏడు కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు ఈ పథకంపై చర్చించేందుకు మన స్టూడియోకి వచ్చారు గ్రామీణ అభివృద్ధిలో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారిగా పనిచేస్తున్నటువంటి రఘునందన్ రావు గారు నమస్కారం అండి హరినందన్ రావు గారు ముఖ్యంగా ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం మన దేశంలో ఏదైతే ఉందో ఇది ఇప్పటికే రెండు వేల వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ కానీ ప్రగతి నివేదికలో భాగంగా ప్రపంచ ప్రగతి నివేదికలో భాగంగా ఇచ్చినటువంటి దాంట్లో కానీ అదేవిధంగా అనేక రిపోర్ట్లలో అనేక సర్వేలలో కూడా భారతదేశంలో దాదాపు ఇరవై ఏడు కోట్ల మంది ఉపాధి హామీని హక్కుగా పొందుతున్నారనేటువంటిది ఒక గొప్ప విషయం ఇది ఏ రకంగా సాధ్యమైందంటారు ముందుగా భారతదేశం గురించి భారతదేశం గొప్పతనం గురించి ఒక మాట చెప్పుకున్న తర్వాత మనం ఉపాధి హామీ పథకంలోకి వెళ్దామండి భారతదేశం మనకు భౌగోళికంగా విభిన్నమైనటువంటి రూపాల్లో ఉంటుంది సంస్కృతుల పరంగా విభిన్నమైనటువంటి సంస్కృతులు ఉంటాయి కానీ అంతర్లీనంగా మొత్తం ఒకే జాతి ఒకే సంస్కృతి ఒకే దేశం ఒకే రకమైనటువంటి పండగలు ఈ విధంగా అంతా ఏకత్వం అనేటటువంటిది భారతదేశంలో అంతర్లీనంగా ఉంటుంది ఇది భారతదేశానికి ఉన్నటువంటి చాలా గొప్ప బలం కాబట్టి ఏ పని తీసుకున్నా ఏ పథకం తీసుకున్నా ఏ చట్టం తీసుకున్నా ప్రపంచంలో ఏ దేశంలో అమలు కాకుండా ఏ దేశంలో ఫెయిల్ అయ్యేది భారతదేశంలో సక్సెస్ కావడానికి కారణం అంతర్లీనంగా ఉన్నటువంటి ఈ ఏకత్వమే అనేటటువంటిది ముఖ్యంగా నా అభిప్రాయం అయితే ఇక్కడ భారతదేశంలో మనం ఉపాధి హామీ చట్టాన్ని గురించి చర్చించుకోవడానికి ముందుగా భారతదేశాన్ని రెండు భాగాలుగా మనం అనుకుందాం ఒకటి అర్బన్ డెవలప్మెంట్ రెండవది రూరల్ డెవలప్మెంట్ ఈ అర్బన్ డెవలప్మెంట్ లోపట ప్రజల్లో కొంత అవేర్నెస్ అనేటటువంటిది బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా దేన్నైనా సరే తొందరగా ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాన్ని పట్టుకోవాలి దాన్ని ఉపయోగించుకోవాలి దాన్ని వాడుకోవాలి నేను అభివృద్ధి చెందాలి ఈ రకమైనటువంటి భావన అనేటటువంటిది అర్బన్ డెవలప్మెంట్లో ఎక్కువగా కనిపిస్తుంది అదే రూరల్ డెవలప్మెంట్ లోపట ప్రజలు వచ్చినటువంటి పథకాన్ని తెలుసుకొని ఆ తెలుసుకున్నటువంటి పథకాన్ని తమకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటటువంటిది గ్రహించేటందుకు కొంత సమయం అనేటటువంటిది తీసుకుంటారు కాబట్టి పథకంగా రావడం వల్ల అది ఆ పథకం యొక్క సమయం నిర్దేశిత సమయం అయిపోయే వరకు ఆ పథకాన్ని ఉపయోగించుకునేటటువంటి శాతం పూర్తిగా తక్కువగా ఉండేది గతంలో అయితే దీన్ని అమల్లో దీని స్టడీ చేసినటువంటి మన అధికారులు కావచ్చు మన ప్రభుత్వాలు కావచ్చు మన గొప్ప మేధావులు కావచ్చు ఈ విధంగా కాకుండా మనం ఉపాధి హామీ అనేటటువంటి ఒక హక్కును ప్రజలకు కల్పిస్తే ఈ హక్కు ద్వారా ప్రజలు దీన్ని ఎక్కువగా ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది అని ఆలోచించి రెండు వేల ఐదులో గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చట్ట రూపంలో తీసుకొని వచ్చారు ఈ చట్టం రెండు వేల ఆరు నుంచి అమలు ప్రారంభం అయింది ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అదేవిధంగా చట్టం ఏదైతే ఉందో రెండు వేల ఐదు చట్టం రెండు వేల ఆరు నుంచి ఇంప్లిమెంట్ అయిందని మీరు ఎలా చెప్తున్నారో దీని యొక్క అంటే ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి ఏ ఏ వర్గాలకి ఇది అందుబాటులో ఉంటుంది ఏ ఏ వర్గాలకు ఉపాధి హక్కుగా కల్పిస్తావారో ఎలా అప్లై చేసుకోవాలి దీనికి అయితే ప్రారంభంలోపట లోపల మిగతా పథకాల లాగా ఉపాధి హామీ చట్టం కూడా ఒక పథకంగా మిగిలిపోతుందేమో అన్నటువంటి ఒక భావన కలిగింది ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో గ్రామీణాభివృద్ధి శాఖను బాగా యాక్టివేట్ చేసి ప్రత్యేకమైనటువంటి శాఖగా బాగా సమర్థులైనటువంటి అధికారులను నియమించి రాష్ట్ర స్థాయిలో ఆ రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయిలో జిల్లా స్థాయి నుంచి మండల స్థాయిలో మండల స్థాయి నుంచి గ్రామ స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని రూపొందించి వీళ్ళందరూ ముందుగా ఈ పథకాన్ని ప్రజలకు అలవాటు చేయాలి ఈ పథకం అనేటటువంటిది ఒకటి ఉంది మేం పోవాలి పని చేయాలి ఈ పని మా కోసం మేము ఈ పని చేయడం ద్వారా మాకు కనీస వేతనం అనేటటువంటిది వస్తుంది అనేటటువంటి ఒక అలవాటును ఒక సందేశాన్ని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ స్థాయి నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేకమైనటువంటి దృక్పథంతో ఒక చాలా గురైనటువంటి వజ్ర సంకల్పంతో వజ్ర సంకల్పంతో దీన్ని ముందరికి తీసుకొని పోయి ఒక యజ్ఞంలాగా ఏ విధంగా అయినా సరే దీన్ని సాధించాలి ఈ ఉపాధి హామీ చట్టం అనేటటువంటిది ప్రజలకు తెలియాలి ఈ తెలిసి ప్రజలు ప్రతి ఒక్క గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉపాధి హామీ చట్టం అనేటటువంటిది నాది కాబట్టి నేను ఈ పథకాన్ని ఈ చట్ట రూపంలో వచ్చినటువంటి ఈ పథకాన్ని నేను వాడుకోవాలి ప్రతిరోజు నేను వెళ్ళి కూలీ చేయాలి సంవత్సరానికి కనీసం ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కల్పిస్తుంది ప్రభుత్వం కాబట్టి ఈ దాన్ని ఈ పథకాన్ని నేను ఉపయోగించుకోవాలి అనేటటువంటి ఒక అలవాటును మాకు ఇదంతా కూడా ప్రజల్లో దాదాపుగా మేము ఉద్యోగంలోకి రావడం ఈ పథకం అమల్లో ప్రారంభం కావడం ఒకటే సార్ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పనులన్నీ కూడా ఈ పథకం ద్వారా జరగడం కూడా మనకు కనిపిస్తూ ఉంటది అయితే ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి రెండు లక్షల అరవై తొమ్మిది వేల గ్రామాల్లో పదిహేను లక్షల పదిహేను కోట్ల ఇరవై మూడు లక్షల జాబ్ కార్డ్స్ ఏవైతే ఉందో ఉపాధి హామీ కార్డులను జారీ చేసింది ప్రభుత్వం దీని కింద ఈ దాదాపు ఇరవై ఏడున్నర కోట్ల మంది రిజిస్టర్ అయి ఉన్నారు అవునండి వీరందరికీ కూడా కనీసం వంద రోజుల ఉపాధి హామీని చట్టంగా ఇస్తున్నప్పుడు దేశవ్యాప్తంగా ఏ ఎలాంటి పథకాలని ఎలాంటి పనులను వీళ్ళతోటి ఉపాధి హామీ పథకం కింద చట్టం కింద పనులు చేయిస్తున్నారు ఇక్కడ ఒక్క తేడా ఉంది మీరు చెప్పినటువంటి దాంట్లో ప్రతి జాబ్ కార్డుకు మేము వంద రోజుల పని ఓకే ఒక కుటుంబానికి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఎన్ని జాబ్ కార్డ్స్ ఉన్నాయో అన్ని జాబ్ కార్డ్స్ కలిసి ప్రతి కుటుంబానికి వంద రోజులు పనిస్తాం అంటే ఇక్కడ ఉపాధి హామీ చట్టం అనేటటువంటి దాని యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయం ఏంటంటే ప్రతి కుటుంబానికి వంద రోజులు కనీసం ప్రభుత్వం పని కల్పించాలి ఎందుకంటే పేదరికం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదరికం నుంచి కనీసం వంద రోజులు మనం పని కల్పిస్తూ వాళ్ళను బయటికి తీసుకొని రావాలి అనేటటువంటి ఒక గొప్ప సత్సంకల్పంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించడం వల్ల ఆ చట్టంలో భాగంగా ఈ పేదరికం నుంచి బయటికి తీసుకొని రావాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో ఒక కుటుంబానికి కనీసం వంద రోజులు ఒక కుటుంబానికి కనీసం వంద రోజుల పని మేము కల్పించాలి అనే ఉద్దేశంతో ఒక కుటుంబంలో ఒక ఉదాహరణకు కుటుంబంలో రెండే జాబ్ కార్డ్స్ ఉండొచ్చు ఒక కుటుంబంలో మూడు జాబ్ కార్డ్స్ ఉండొచ్చు ఒక కుటుంబంలో ఐదు జాబ్ కార్డ్స్ ఉండొచ్చు ఇట్లా ఏ కుటుంబం ఎక్కువగా ఈ ఉపాధి హామీ పథకంలో రెగ్యులర్గా వచ్చి వంద రోజులు పూర్తి చేస్తుందో అట్లాంటి వాళ్లకు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడం అనేటటువంటిది ఈ మధ్యలో మేము ప్రారంభం చేసాం దాదాపు బడ్జెట్ కూడా అంటే బడ్జెట్ సరిపోతుందా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము గతంలో దాదాపుగా అంటే అరవై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు ఎనభై వేల కోట్లు ఒక దశలో ఒక లక్ష కోట్ల వరకు కూడా వెళ్ళింది ప్రస్తుతం ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరానికి ఎనభై ఆరు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలను కేటాయించింది అదేవిధంగా గతంలో ఉన్నటువంటి నిధులను కూడా తీసుకుంటే దాదాపు తొంభై ఏడు వేల కోట్లు ఈ ఆర్థిక సంవత్సరానికి అందుబాటులో ఉన్నాయి ఖర్చు చేసుకునేందుకు ఈ నిధులను సమగ్ర అంటే సద్వినియోగం చేసుకుంటున్నారా ఈ ఉపాధి హామీ కింద ఏదైనా అసెట్స్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారా లేదంటే ఏదైనా పనులు గ్రామ పంచాయతీలకు అవసరమైనటువంటి పనులను చేస్తున్నారంటారా ప్రారంభంలో బట్ట ముందుగా మీరు అన్నట్టుగా జాబ్ కార్డ్ ఇచ్చాం జాబ్ కార్డ్ ఇచ్చిన తర్వాత పోస్ట్ ఆఫీసులలో అకౌంట్ ఓపెన్ చేశాం ఆ ఏ గ్రామానికి ఆ గ్రామంలో మండల స్థాయి లోపలనే డబ్బులు ఇచ్చేసేసి వాళ్లకు డబ్బులు పదిహేను రోజుల లోపల డబ్బులు వచ్చేటటువంటి విధంగా ఒక నమ్మకాన్ని కలిగించాం అంటే ఈ పనికి మేము పోతే మాకు పదిహేను రోజుల లోపలనే మా యొక్క కూలి మాకు అందుతుంది అనేటటువంటి ఒక నమ్మకాన్ని ప్రజల్లోపట కూలీలు లోపల మేము కలిగించాం కలిగించిన తర్వాత మరి ఏం పని చేయాలి ఎవరి పని చేయాలి అంటే మా పనే చేయాలి ఎవరు నిర్ణయించాలి ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ గ్రామ సభ నిర్ణయించాలి ఇక్కడ రెండు రకాలుంటాయి గ్రామ పంచాయతీ సమావేశం గ్రామ సభ సమావేశం గ్రామ పంచాయతీ అంటే ఆ గ్రామంలో ఎన్నుకున్నటువంటి వార్డు సభ్యులు సర్పంచు తర్వాత గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇది గ్రామ పంచాయతీ గ్రామ సభ అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరూ గ్రామ సభలో సభ్యులు కాబట్టి గ్రామ సభ తమకు కావలసినటువంటి పనులు ఏమేం పనులు కావాలి అనేటటువంటి విషయాన్ని నిర్ణయిస్తుంది నిర్ణయించి వాటన్నిటినీ కూడా ఒక తీర్మానం చేసి గ్రామ సభ తీర్మానం చేసి వాటిని మండల స్థాయిలో అధికారులకు పంపిస్తుంది మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు జిల్లా స్థాయిలో అధికారులకు పంపించి దీనికి నేతృత్వం వహించేటటువంటి జిల్లా కలెక్టర్ గారి ఆమోదంతో వెంటనే మళ్ళీ పనులను ఆమోదం చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేసేస్తాయి ఇదంతా సామాన్యంగా ఎంత సమయం పడుతుందని మీరు ఊహిస్తారు చెప్పండి గ్రామస్థాయిలో గ్రామసభ మండల మండలము జిల్లా స్థాయి మళ్ళీ జిల్లా నుంచి రావడానికి ఎంత సమయం పడుతుందని సామాన్యంగా మీరు అనుకుంటారు మామూలుగా అయితే రెండు నెలలు మూడు నెలలు వేరే పనులకు పడుతుంది ఒక రోజులో వస్తుంది ఓకే గ్రేట్ ఉపాధి హామీ పథకంలో ఇరవై నాలుగు గంటలలో గ్రామ సభ ఆమోదించినటువంటి పనులు మళ్ళీ ఆమోదం పొంది కంప్యూటర్ లోకి రావడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఇది చాలా ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ప్రత్యేకత దీనికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి తర్వాత గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి ఫీల్డ్ అసిస్టెంట్స్ దగ్గర నుంచి టెక్నికల్ అసిస్టెంట్స్ దగ్గర నుంచి తర్వాత మండల స్థాయిలో ఎంపీడీఓ తర్వాత ఏపీఓ టెక్నికల్ అసిస్టెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి జిల్లా స్థాయిలో డ్వామా ఇంతకుముందు గతంలో డిస్టిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉండేది ఇప్పుడు డిఆర్డిఏ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ తర్వాత జిల్లా కలెక్టర్ గారు రాత్రి పదకొండు అయినా పన్నెండు అయినా ఉపాధి హామీకి సంబంధించి ఏమైనా ఫైల్స్ ఉన్నాయా ఉంటే వాటిని ఇమ్మీడియట్గా ఓకే చేయండి పన్నెండు గంటలకు కూడా కలెక్టర్స్ వాటిని క్లియర్ చేసి ఇమ్మీడియట్గా మళ్ళీ కంప్యూటర్లలో పెట్టినటువంటి రోజులు అనుభవాలు నాకు స్వయంగా ఉన్నాయి కాబట్టి ఇంత ప్రాధాన్యత గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఇచ్చి గ్రామస్థాయిలో ఏమేం పనులైతే అవసరం ఉన్నాయో ఆ పనులన్నిటినీ కూడా షెల్ఫ్ అంటారు అంటే ఈ పనులు ఉదాహరణకు మా గ్రామంలో ఒక రెండు వందల మంది కూలీలు ఉన్నారు ఈ రెండు వందల మంది కూలీలకు సరిపోయేటటువంటి పనులు ఎన్ని పనులు మేము పెట్టుకుంటాం అంటే రెండు సంవత్సరాలకు సరిపోయేటటువంటి పనులను మేము ఆ యొక్క పనుల అరలో స్టాక్ గా పెట్టుకుంటాం సెల్ఫ్ ఆఫ్ వర్క్స్ లో పెట్టుకుంటాం కాబట్టి ఈ గ్రూప్స్ ఏ ఏ పనులు అయితే అవసరం ఉంటాయో ఇమ్మీడియట్గా వాళ్లకు పనులు అలాట్ చేసేసి వాళ్ళతో ఆ వర్క్స్ అన్ని కూడా మేము ఇమ్మీడియట్ గా చేంజ్ చేసేసి ఆ పనులను పూర్తి చేయాలి ఆ పనులను పూర్తి చేసి వాటిని ఆ సీజన్ ను బట్టి ఆ పనులను పూర్తి చేసేసి వాటి ఓకే అంటే దీనికి సంబంధించింది ప్రస్తుతం గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా పనిచేస్తున్నటువంటి కూలీలకి మూడు వందల పదిహేడు రూపాయల చొప్పున చెల్లిస్తా ఉన్నారు అవునండి అంతకుముందు అది ఇంకొద్ది తక్కువగా ఉండేది రెండు వందల రెండు రూపాయలు గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించేది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు వందల పదిహేడు రూపాయల వరకు చెల్లిస్తూ ఉన్నారు అవునండి ఈ డబ్బులు స్థానికంగా సరిపోతాయి అంటారా ఇంకొకటి కూడా ఉంది అంటే దీంట్లో ఇంకొక వర్షన్ కూడా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత మాకు కూలీలు దొరకట్లేదు దీన్ని వ్యవసాయ రంగానికి కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలనేటువంటి ఇది కూడా ఉంది వచ్చింది అవునండి దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు రెండు అంశాలని నేను ప్రధానంగా ఉపాధి హామీ పథకంలో చేసే పనులన్నీ రైతులకు సంబంధించినవే ఎందుకంటే రైతులకు నార్లు పెట్టడము కలుపులు తీయడము ఇవి మాత్రమే వ్యవసాయ పనులు కావు రైతులకు సంబంధించి ఒక చెక్ డ్యాం నిర్మాణం చేయడం రైతులకు సంబంధించిన పనే ఒక పశువుల తొట్టి నిర్మాణం చేయడం రైతులకు సంబంధించిన పని రైతుల యొక్క పొలంలోపట ఒక ఫామ్ పాండ్ తీయడం దాని ద్వారా నీళ్లను భూమిలోకి పంపించడం రైతులకు సంబంధించిన పని తోటలు పెట్టుకుంటే తోటలకు మేము వాటిని తీగలు పారేటందుకు పందిర్లు ఇస్తాం అది రైతులకు సంబంధించినటువంటి పని ల్యాండ్ డెవలప్మెంట్ చేస్తున్నాం అంటే ఒక రైతు రాళ్ళు ఉంటాయి పొలంలో గుండ్లుంటాయి చెట్లుంటాయి ఉంటాయి ఇవన్నీ కూడా తీసుకోలేనటువంటి ఆర్థిక స్థితిలోపటి రైతు ఉంటాడు ఒక పేద రైతు ఆ రైతుకు ఇవన్నింటినీ కూడా తీసిస్తున్నాం ఉపాధి హామీ పథకం ద్వారా మరి ఇది రైతుకు ఒక ఎకరా భూమి లేదా రెండు ఎకరాల భూమి మనం సాగు చేసుకునేటటువంటి రూపంలో చేసిస్తున్నాం వాళ్ళ కల్లాలు అంటే రైతు ఇప్పుడు పంట వచ్చిందంటే రోడ్ల మీద పోస్తున్నారు రోడ్ల మీద నూర్పిళ్లు చేస్తున్నారు వీటన్నిటిని జరగకుండా ప్రతి రైతు తన కళ్ళ పొలంలోప కళ్ళాలు వేసుకునేటటువంటి విధంగా మనం ఇది చేస్తున్నాం ఈ విధంగా ఇందులోపట నూట డెబ్బై ఆరు రకాలైనటువంటి పనులు అన్ని ఏ పని చూసినా కూడా ప్రతి పని రైతుకు సంబంధించింది ఇవన్నీ రైతుల పనులే కాకపోతే ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఈ రైతులకు మనం చేసేటటువంటి ఉపాధి హామీలు చేసేటటువంటి పని రైతులకు పది కాలాల పాటు ఉపయోగపడేటటువంటి విధంగా ఉండాలి కాకుండా పర్మనెంట్ గా ఉండేటటువంటి విధంగా ఉండాలి అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం కూడా అదే అదే విషయాన్ని చెప్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో సమన్య విషయాన్ని మీ దాంట్లో విషయాన్ని చెప్తాను మూడు వందల పదిహేడు రూపాయల కూలి అని అన్నారు కూలి మూడు వందల పదిహేడు రూపాయలు అంటే ఎంతైతే పని చేస్తారో చేసిన పనికి కూలి వస్తుంది మూడు వందల పదిహేడు రూపాయలు కూలీ ఉన్నప్పుడు రైతు రెండు వందల రూపాయలన్నీ మాత్రమే చేస్తే రెండు వందల రూపాయలు మాత్రమే ఆ యొక్క కూలీకి కూలీ వేతనం వస్తుంది మిగతా అమౌంట్ అంతా కూడా మిగిలిపోతుంది ఇప్పుడు మనం ఇదే అలాట్ చేసేటటువంటి అమౌంట్ లోపల ఈ డబ్బు మిగిలిపోతుంది ఈ డబ్బుతో ఇంకో పని కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఉపాధి హామీలో ఈ డబ్బంతా కూడా అయిపోయింది ఈ డబ్బంతా అయిపోయిన తరువాత కూడా అదనంగా ఉపాధి హామీ పథకానికి అదనంగా కూడా మళ్ళీ మనం అమౌంట్ అలాట్ చేసుకునేటటువంటి ఫ్లెక్సిబిలిటీ కేవలం ఈ చట్టానికి మాత్రమే మనకు ఉంది ఇది ఈ పథకంలో ఉండేటటువంటి ఈ చట్టంలో ఉండేటటువంటి ఒక గొప్పతనం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం నిధులంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పాత్ర ఈ పథకంలో ఏ రకంగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే అమలులో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పాత్ర ఏంటిది టెన్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉంది అంటే ఎక్కడ టెన్ పర్సెంట్ అంటే మెటీరియల్ కాంపోనెంట్లో టెన్ పర్సెంట్ ఒక రా రాష్ట్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉంది అయితే ఇక్కడ వేతనం కూలీలకు అర్జెంటుగా ఇమ్మీడియట్గా అందాలి అనేటటువంటి ఉద్దేశంతో గతంలో ఏం చేసేదంటే ప్రతి మండలానికి ఒక అకౌంట్ ఉండేది ఆ అకౌంట్కు జిల్లా నుంచి మండలానికి డబ్బులు పంపించేవాళ్ళు అక్కడ నుంచి ప్రతి గ్రామానికి పే ఆర్డర్ జనరేట్ చేసి ఆ చెక్ ఇచ్చేసి ఆఫీస్లో వేసి ఆఫీస్ ద్వారా పంచేవాళ్ళం ప్రారంభంలో ఆ తర్వాత ఏం చేశారు అంటే రాష్ట్ర స్థాయిలో ఒక అకౌంట్ పూల్ అకౌంట్ ఓపెన్ చేసేసి దాని ద్వారా ప్రతి రైతు కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ప్రతి కూలీ కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి తద్వారా ఆ అకౌంట్లో నుంచి వాళ్లకు అమౌంట్ పోయేటటువంటి విధంగా చేయాలి అని చెప్పి ఆ విధంగా కూడా ఆ ప్రాక్టీస్ కూడా చేశాం అయితే ఇప్పుడు ఇంకా కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఇంకా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చి రాష్ట్రం నుంచి కూలీలకు రావడము అనేటటువంటి ఈ సమయం కూడా ఎందుకు కేంద్ర స్థాయిలోనే ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఇప్పుడు డైరెక్ట్ ఎన్ఐసి ద్వారా ఒక అకౌంట్ ప్రతి మండల స్థాయిలో పట దీన్ని ఇచ్చేసేసి ఒక అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి ఒక్క పే ఆర్డర్ డైరెక్ట్ ఎన్ఐసి ద్వారా డైరెక్ట్ ఎన్ఐసి ద్వారా ప్రతి ఒక్క పే ఆర్డర్ ఆ సెంట్రల్ పూల్ అకౌంట్కు లింక్అప్ అయిపోయి పనిచేసిన ప్రతి కూలీకి సంబంధించి ఈరోజు ఒక మూడు వందల పదిహేడు రూపాయలకు మూడు వందల ఒక రూపాయి పని ఆ పే ఆర్డర్ చేసిండ్రు అంటే ఆ పే ఆర్డర్ కొట్టిన కొన్ని నిమిషాల రైతు యొక్క విధంగా డబ్బులను పోయేటటువంటి విధంగా చేశారు మరి మీకు ఒక అనుమానం రావాలి ఇక్కడ మరి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు తెరవడం అనేటటువంటిది ఏ విధంగా సాధ్యమైంది రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రధానమంత్రి మంత్రి జన్ ధన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి బీపీఎల్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ అనేటటువంటిది ఉండాలి తప్పనిసరిగా ఉండాలి వాళ్ళ చేతిలో ఒకటి రూపే కార్డ్ ఉండాలి వాళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళ యొక్క డబ్బులను డ్రా చేసుకోవాలి అని ఒక డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని ఎప్పుడైతే తీసుకొని వచ్చారో అప్పుడు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్స్కు ఈ కూలీల యొక్క అకౌంట్స్ అన్నిటినీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ నుంచి తీసేసి ఈ బ్యాంకులకు లింక్ చేసేయడం జరిగింది దాని ద్వారా అకౌంట్స్ కు గా పేమెంట్ అనేటటువంటిది జరిగిపోతుంది ఉపాధి హామీ పథకం ద్వారా చాలా పనులు ఏ ఏ పనులు చేస్తున్నారు చక్కగా వివరించారు అయితే వాటర్ బాడీస్ సంబంధించినటువంటి జల సంరక్షణకు సంబంధించినటువంటి చర్యలు కానీ ఈ చెరువుల తవ్వకం గాని ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇలాంటి జల సంరక్షణ చర్యలు చేపట్టారు ప్రస్తుతం వాటి యొక్క ప్రోగ్రెస్ వాటి యొక్క ప్రగతి ఏ రకంగా ఉంది ప్రారంభంలో అండి చెరువులు ఒక చెరువు తూము సరిగా ఉండేది కాదు అలుగు సరిగా ఉండేది కాదు కట్ట సరిగా ఉండేది కాదు చెరువు అంతా కూడా ఎన్నో సంవత్సరాల తరబడి వండు పేరుకొని పోయి ఉండేది దాంట్లో నీళ్లు ఎక్కువగా నిలబడి ఉండేవి కావు ఉపాధి హామీ పథకం వచ్చిన ప్రారంభంలో వెంటనే ప్రారంభంలో మేము చేసినటువంటి పని ఆ చెరువుల యొక్క పూడిక తీయడం దాన్ని తీసుకొని పోయి రైతుల యొక్క పొలాల్లో వేసుకోవడం దీని ద్వారా రెండు లాభాలు ఒకటి చెరువు లోతు ఏర్పడుతుంది రెండవది ఈ సారవంతమైన మట్టి అంతా కూడా రైతుల పొలాల్లోకి వెళ్ళిపోవడం వల్ల పొలాలు సారవంతమైపోయి రైతులు ఎక్కువగా లాభదాయకమైనటువంటి పంటను తీసుకోగలుగుతున్నారు ఇది ఒకటి రెండవది కట్టను రిపేర్స్ చేసి మరమ్మత్తులు చేయడం వల్ల కట్ట మంచిగా స్ట్రాంగ్ అయి ఎక్కువగా నీళ్లు నిలబడేటటువంటి స్థాయికి తీసుకొస్తున్నాం అలుగులు రిపేర్స్ చేసి నీళ్లను మంచిగా ఉండేటట్టుగా ఆ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు ఎఫ్టిఎల్ వరకు వాటర్ ఉండేటటువంటి విధంగా తూములన్నీ రిపేర్ చేయడం వల్ల ఒక మంచి మేనేజ్మెంట్ చేయడం వల్ల ప్రతి గ్రామంలో ఉండేటటువంటి చెరువు యొక్క మేనేజ్మెంట్ ప్రారంభం లోపల ఉపాధి హామీ ద్వారా మేము చేయడం జరిగింది ఈ తర్వాత ప్రతి రైతు పొలంలో మరి ఇక్కడి వరకే చేసే నీళ్ళు ఇక్కడనే అవుతున్నాయి ఇలా కాకుండా ప్రతి రైతు పొలంలో నీళ్ళు ఆగాలి చిన్న చిన్న ఏవైతే స్ట్రీమ్స్ ఉన్నాయో వాటి లోపల వాటర్ షెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉపాధి హామీ ద్వారా మేము చేసుకోవడం జరిగింది దాని ద్వారా ఎన్నో నీళ్ళని ఆపాం ఇంతే కాకుండా ప్రతి రైతు పొలంలో ఫామ్ పాండ్స్ చిన్న సైజు ఫామ్ పాండ్స్ మీడియం సైజు ఫామ్ పాండ్స్ పెద్ద సైజు ఫామ్ పాండ్స్ రైతు నేను చేసుకుంటాను అన్నటువంటి రైతులు పెద్ద సైజు ఫామ్ పాండ్స్ మీడియం సైజు లేదు నాకు తక్కువ భూమి ఉంది అన్నటువంటి రైతు పొలం లోపల చిన్న సైజు ఫామ్ పాంట్స్ కూడా వాటిని పెట్టడం ద్వారా ఎంతో జలసంపద అనేటటువంటి వాటిని మేము భూముల్లోపట లోపల పెంచి భూమిని మళ్ళీ సజీవంగా చేసాం నిర్జీవమైనటువంటి భూమిని మళ్ళీ సజీవంగా చేయడానికి ఉపాధి హామీ పథకం అనేటటువంటిది మాకు చాలా తోడ్పడింది వాటర్ షెడ్ దాదాపుగా అంతేకాకుండా లోపట చెక్ డ్యామ్స్ చెక్ వాల్స్ ఇవన్నీ కూడా కట్టి పాతగా ఉన్నటువంటి వాటిని రిపేర్ చేయడం వాటిలో ఉన్నటువంటి పూడికను తీసేయడం ఓకే ఇట్లా రకరకాలుగా తర్వాత వాగులను ఏవైతే చెరువుల్లోకి వస్తున్నటువంటి వాగులు ఉన్నాయో వాగుల్లో వాటికి అడ్డంగా ఉన్నటువంటి ఈ జూలిఫ్లోరా అంటే మురికి తుమ్మ చెట్టును వీటన్నిటిని తీసేసి ఆ వాగులను క్లియర్ చేయడం తర్వాత చెరువు నుంచి కిందికి పోయేటటువంటి కాలువలను రిపేర్ చేయడం ఇట్లా ప్రతి రైతుకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రతి పని ఉపాధి హామీలో చేసినటువంటి ప్రతి పని వందకు వంద శాతం రైతుకు సంబంధించిందే వ్యవసాయానికి సంబంధించి చివరిగా అంటే జాబ్ కార్డ్స్ లేని వాళ్ళు ఉపాధి హామీ కార్డులు లేని వాళ్ళు ఎలా అప్రోచ్ కావాలి ఎవరిని అప్రోచ్ కావాలి వాళ్ళకి కార్డును సాధించుకునేందుకు ఎక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా కుటుంబాల్లో ఒకే కుటుంబంలో ఉన్నప్పుడు వాళ్ళు పెళ్ళైన తర్వాత ఇంకో కొత్త కుటుంబం కూడా ఏర్పడేటువంటి సందర్భం కూడా ఉంటుంది వీళ్ళంతా కూడా కొత్త జాబ్ ఉపాధి హామీ కార్డు తీసుకోవాలంటే ఏం చేయాలి గ్రామ పంచాయతీ లోపల పంచాయతీ కార్యదర్శి ఉంటారు పంచాయతీ కార్యదర్శి జాబ్ కార్డు ఇవ్వడానికి ఆథరైజ్డ్ పర్సన్ ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శిని అప్రోచ్ అయితే అక్కడ అప్లై అప్లై చేసుకుంటే అతనికి ఒక అప్లికేషన్ పెడితే వెంటనే జాబ్ కార్డు ఇచ్చేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు ప్రభుత్వంలో ఇది ఒక్క పథకమే అనుకుంటారు దాదాపుగా ఇరవై నాలుగు గంటల్లో ఏదైనా పూర్తిగా అన్ని ప్రతి ఒక్కరి అనుమతి ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకొని ప్రతి గ్రామానికి పంచాయతీ కార్యదర్శిని పెట్టారు ఓకే ఇది ఎంత గొప్ప పరిణామం అంటే ప్రతి గ్రామానికి పంచాయతీ కార్యదర్శి ఇక్కడ పంచాయతీ కార్యదర్శి లేడు ఓకే ఈ గ్రామంలో లేడు అనేటటువంటి విధంగా పంచాయతీ కార్యదర్శి ఓకే ఆ పంచాయతీ కార్యదర్శి ఆ ఒకటే గ్రామం ఆ గ్రామానికి సంబంధించి ఉపాధి పనులు కావచ్చు ఆ గ్రామానికి సంబంధించిన సమస్యలు కావచ్చు ఆ గ్రామానికి సంబంధించి ఏ విషయాలైనా సరే పంచాయతీ కార్యదర్శి ఇరవై నాలుగు గంటల్లో వాటిని చేసి ప్రతి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు ఈ మధ్యలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవార్డులో అవార్డ్స్ మన తెలంగాణ రావడం ఓకే ఓకే పల్లెలే పట్టుగొమ్మలుగా ఉన్నటువంటి భారతదేశంలో మొత్తంగా ఉపాధి హామీ పథకము చక్కగా కొనసాగుతూ ఉంది గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి హామీని ఒక చట్టంగా తీసుకొచ్చి అద్భుతంగా అమలు చేస్తూ ఉన్నారు ఈ చట్టానికి సంబంధించినటువంటి అనేక అంశాలపైన ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ చేశారు భవిష్యత్తులో ఇది ఇంకా కూడా ముందుకు సాగాలని ఆకాంక్షిద్దాం మరో అంశం పైన మళ్ళీ కలుద్దాం నమస్కారం హరినందన్ గారు మరో అంశం పైన భారతం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం